హాయ్ ఫ్రెండ్స్, బాబా పెద్ద పాప నాసిక్ బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజు సిటీకి వచ్చి సెకండ్ డే అనమాట, రెడీ అయిపోయాము. ఇప్పుడు ట్యాక్సీ వస్తుంది, ట్యాక్సీలో బయలుదేరిపోతాము నాసిక్కి వెళ్ళేసి. ఈవినింగ్ వరకు నాసిక్లో ట్రిప్, అది అయిపోయిన తర్వాత బ్యాక్ వస్తాను. అవి కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హ్యాపీగా ఉంది అసలు. ఎందుకో ఈసారి సిటీకి వస్తే ఒక టెన్షన్ లేదు, ఒక మనశ్శాంతి కనిపిస్తుంది అనమాట. ప్రతిసారి ఏదో టెన్షన్, ఏదో టెన్షన్, ఏదో కాలేదు, ఏదో అయింది అన్నట్టు. కానీ ఈసారి ట్రిప్లో మాత్రము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. బాబా అనుగ్రహం వల్ల చాలా బాగుంది ఫ్రెండ్స్. బాబా అనుగ్రహం నా మీదనే కాకుండా మీ అందరి మీద కూడా ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి తరపున కూడా బాబా నేను ప్రే చేశాను అదనమాట. వెళ్దామా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. బయట ఇక్కడ అదిరిపోయే ఐటమ్ ఏంటంటే కాఫీ అండ్ టీ అండి. కాఫీ అయితే 3 రూపీస్ అనుకుంటా, టీ అయితే 2 రూపీస్. ఎమ్మి టేస్ట్ సూపర్ ఉంటాయి అసలు. నాకు ఎంత ఇష్టమో అసలు ఇటుకు వస్తే కనీసం ఒక రోజుకు ఒక 3-4 టీలన్నీ తాగేస్తా, అంత బాగుంటుంది. వచ్చేసేయండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏముంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. బాబా టెంపుల్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, కాకపోతే మనీ పెట్టి కొనుక్కోవాలి. అయినా కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతుందండి, బాగుంటుంది కూడా. పెద్ద చూపిస్తాను అందరికి. చూడండి, అందరికి హాయ్ చెప్పండి బంగారు. ఇటు వచ్చిందన్న, హాయ్ చెప్పమ్మా సిమ్మి. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం క్యూ లైన్లో నిలబడ్డారనమాట మా వారు. చాలా పెద్ద లైన్ ఉంటుందండి. ఆల్వేస్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్, అలాగే కాఫీ, టీ, పాలు, బిస్కెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వాటర్ బాటిల్స్ కూడా. బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ అయితే గిన 5 రూపీస్ అండి, అలాగే వాటర్ బాటిల్ 10 రూపీసు, కాఫీ అయితే 3 రూపీసు, టీ 2 రూపీస్ అనమాట. బిస్కెట్స్ కూడా తక్కువ రేటే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి. బయట దొరికే రేట్లతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అనమాట, రీజనబుల్ రేట్స్. ఇక్కడ వాటర్ బాటిల్స్, టీ ఎంత దొరుకుతుందండి. ఇక్కడ నిలబడ్డాము మేము, మా పాప, మా వారు బ్రేక్ఫాస్ట్ లైన్ దగ్గర ఉన్నారు. వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలన్నమాట, అందుకోసం ఉన్నాం ఇక్కడ. ఇది బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ అండి. ఇందులో పూరి కర్రీ ఉంటుందన్నమాట, ఒక స్వీట్ కూడా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయో, మీకు చూపిస్తాను చూడండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. ఇవి ఉన్నాయన్నమాట ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత. పూరి 5 పూరీస్ ఉంటాయండి. ఏదో కర్రీ ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు చెన్నా ఉందన్నమాట, ఒక స్వీట్ కూడా. అవి తినేసి అంతలోపు ట్యాక్సీ వచ్చేసింది. మేము నాసిక్ బయలుదేరాము ఫ్రెండ్స్. నాసిక్లో ఏమేమి తిరిగాము అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. వీడియోని మిస్ కాకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాసిక్ వెళ్ళే మధ్యలో మంచిగా పచ్చని పంట పొలాలు, అక్కడ విలేజ్ కల్చర్స్ చాలా బాగున్నాయన్నమాట. మనుషులు ఎలా ఉంటారు, ఎక్కడ వల్ల వేషధారణ ఎలా ఉంటుంది అన్నీ చూసామన్నమాట. పిల్లలు కూడా తెలుసుకుంటారు ఎక్కడెక్కడ ఎలా ఉంటారు అని చెప్పేసి. గ్రేప్ గార్డెన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. షిరిడి నుంచి డైరెక్ట్గా మేము పంచవటికి వెళ్ళామండి. పంచవటి అంటే అక్కడ త్రివేణి సంగమం ఉంది. అక్కడ 3 నదుల సంగమం అనమాట. అరుణ, వరుణ, గోదావరి అనే 3 నదులు అక్కడ కలుస్తాయి. అక్కడ అంత పుణ్యమైన ప్లేస్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయండి అక్కడ ఆల్వేస్. అక్కడ ఎటు సైడ్ చూసినా కూడా పిండ ప్రదానాలు జరుగుతూనే ఉన్నాయండి. ఎటు సైడ్ చూసినా కూడా శివలింగాల టెంపుల్స్, శివుడి టెంపుల్స్ అయితే అన్ని చోట్ల ఉన్నాయండి. అడుగడుగున శివలింగం ఉందన్నమాట. చాలా పవిత్రమైన ప్లేస్, చాలా బాగుంది కూడా. ఒకవేళ మీరు షిరిడి వెళ్తే కానీ నాసిక్ దర్శనం కూడా తప్పనిసరిగా చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం టెంపుల్స్ అన్ని దర్శించుకున్నాం మేము. ఇటు సైడు నదికి ఇటు సైడు పంచవటి, నదికి అటు సైడు నాసిక్ ఉందండి. అది ఎలా ఉందంటే పంచవటి అంటే 5 చెట్లు అనమాట, పెద్ద వృక్షాలను వటి అంటారు. వృక్షాన్ని 5 వృక్షాలు కలిసింది కాబట్టి దాన్ని పంచవటి అంటారంట. అలాగే ఇక్కడి నుంచి అంటే రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసేసి నదికి అవతల విసిరేశాడు కాబట్టి నాసిక్ అని పేరు వచ్చిందంట. అది పోయి పడ్డ ప్లేస్ని నాసిక్ అన్నారంట, అందుకు ఆ పేరు నాసిక్ వచ్చింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ సందర్శించుకుంటే పిల్లలకు కూడా తెలియజేసిన వాళ్ళం అవుతాము. మనకు తెలియకపోయినా కూడా మనం కూడా తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రిప్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ ఇంకా సీతా గుహ ఒకటి, సీతాపహరణ తిరిగిన ప్లేసు, ఉమామహేశ్వరుడు,
చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయండి. ఆ టెంపుల్స్ అన్నీ సందర్శించుకున్నాం మేము. చాలా బాగా అనిపించింది అన్నమాట. మనశ్శాంతిగా ఉందండి ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరిగినందుకు. ఇక్కడ నుంచి మేము వాటర్ తీసుకెళ్లేసి, అంటే ఈ త్రివేణి సంఘం నుంచి వాటర్ తీసుకెళ్లేసి, ఒక కొండపైన ఒక శివుడు టెంపుల్ ఉందండి, శివలింగానికి అభిషేకం కూడా చేశాం మేము. ఆ త్రివేణి సంఘం వాటర్ తోటి ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అన్నమాట. ఈ పంచవటిని, నాసిక్ని రెండింటిని కలుపుతూ నదిపైన చిన్న వారధి ఉందండి. ఆ వారధి గుండగా పంచవటి నుంచి నాసిక్కి వెళ్తున్నాం మేము నడుచుకుంటూ. నదిని క్రాస్ చేసి వెళ్తే అటు సైడ్ పంచవటి, ఇటు సైడ్ నాసిక్ అండి. అక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్లో రామచిలుకలు ఉన్నాయి చూడండి, వాటిని షూట్ చేస్తున్నాం మేము. ఈ పవిత్ర క్షేత్రం అండి ఇది, ఎందుకంటే రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ తిరిగాడంట. ఎంత పుణ్యభూమి కదా, ఆ పుణ్యభూమిని సందర్శించుకున్న మేము చాలా అదృష్టవంతులమని చెప్పుకోవాలండి. చాలా సంతోషంగా కూడా ఉందన్నమాట చెప్తూ ఉంటేనే. ఇది నాసిక్, అటు సైడ్ పంచవటి, ఇటు సైడ్ నాసిక్ అన్నమాట. మధ్యలో మూడు నదుల సంగమం ఉంది, మూడు నదులు కలుస్తాయి అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. అన్ని టెంపుల్స్ అయితే ఈ అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఉన్నాయండి టెంపుల్స్. యాక్చువల్గా ఏంటంటే ఆ పంచవటిలో రాముడు వనవాసం చేసేటప్పుడు పంచవటిలో చూపిన ముక్కు పోసి ఆ పంచవటిని చూపిస్తే ఇక్కడ పడ్డదంట. దీనికి ఎందుకు నాసిక్ అని పేరు వచ్చిందంట. నాక్ పడ్డది కాబట్టి, ముక్కు పడ్డది నాసిక, నాసిక్ అని పేరు వచ్చేసిందంట. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు నేను పాజిబుల్ అయినంత వరకు కవర్ చేసాము. ఇంకా నేను ఇక్కడ చూస్తాను. ఇంకా సీతగుర దగ్గర కూడా ఉందండి, అక్కడ నీలకంఠేశ్వర టెంపుల్, నీలకంఠేశ్వర టెంపుల్ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుందా మీకు అదనమాట. చాలా బాగుంది. ఇంకా నీళ్ళు మంచిగా ఉన్నట్లయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్ని కొంతమంది పిట్ట ప్రదానం చేసే వాళ్ళు చేసుకుంటున్నారు, పూజలు చేసే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వనమూలికలు కూడా చాలా ఉన్నాయండి. ఏంటో మరి అవి నాకైతే తెలియదు. చాలా వరకు వనమూలికలు ఉన్నాయి. ఇప్పుడు మన సీత గుహ దగ్గర కూడా వెళ్ళిపోదాము. ఆ పంచవటిలోనే సీత గుహ కూడా ఉందండి. ఆ సీతను అప్పుడు అరణ్యవాసం అప్పుడు అక్కడ ఉంచారంట రాములు వారు సీతాదేవిని. అతని పక్కన ఒక చిన్న మ్యూజియం లాగా ఉందండి. అక్కడ ఎలా జరిగింది ఈ సీతాపహరణ అని చెప్పేసి మొత్తం స్టోరీ బొమ్మల రూపంలో ఉంది. ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా షిరిడీలో బాబా సచరిత్ర ఎలా ఉందో అలాగుందనమాట. ఇక్కడ కూడా ఈ ప్లేస్ చూసామంటే మనకు రామాయణం తెలుస్తుందండి, సీతాపహరణ ఎలా జరిగిందనే విషయం తెలుస్తుంది. సీతాదేవి రాముడిని అడుగుతుంది చూడండి, రాముల వారిని. ఆ జింకను చూపించేసి, లేడీ పిల్లని చూపి, బంగారు లేడీని చూపించేసి ఆ లేడీ కావాలని చెప్పేసి ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది మనకు కళ్ళకు కట్టినట్టుగా. ఇక్కడ చూడండి, రావణాసురుడు సాధువు రూపంలో భిక్షాటనకు వచ్చాడు సీతాదేవి దగ్గరికి. ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్రతిమల రూపంలో. ఇంకా కొన్ని డ్రాయింగ్స్ కూడా ఉన్నాయండి వాల్స్కి, గోడలకి. చూడండి ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు కట్ చేశాడనమాట, కట్ చేసి వేశాడు. పక్కనే రాముడు సీతాదేవి ఉన్నారు. ఇక్కడ రావణాసురుడు సీతాదేవిని రథం పైన వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు లంకకి. వెనుక సీతాదేవి చూడండి. కానీ ఈ ప్రతిమలన్నీ చూస్తుంటే రామాయణం వినడమే కానీ ఇక్కడ చూసినంత ఫీలింగ్ వస్తుందండి. మన కళ్ళ ముందే రామాయణం జరిగింది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఈ ఇక్కడ చూస్తుంటే. ఈ ట్రిప్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇక్కడ చూడండి, ఒక పక్షిని గాయపరిచాడు కదా రావణాసురుడు వెళ్ళేటప్పుడు, సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు. రాముడు లక్ష్మణుడు ఆ పక్షిని కలిశారు కదా, ఆ సిచ్యువేషన్ ఇక్కడ తెలుస్తుంది మనకు. పంచవటిలో చూసేసామండి అన్ని టెంపుల్స్, ఇప్పుడు చూపించాను కదా. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ పాసిబుల్ అయితే షిరిడి సందర్శించుకుంటే నాసిక్ని కూడా సందర్శించుకునేసి మీ అనుభూతులు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు పంచవటి నుంచి బయలుదేరేసి త్రయంబకేశ్వర టెంపుల్కి వెళ్తున్నామన్నమాట, శివుడి టెంపుల్కి. మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగేసి భోంచేసుకొని బయలుదేరిపోయామన్నమాట మేము. త్రయంబకేశ్వర టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో త్రయంబకేశ్వర టెంపుల్ని నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో సపరేట్గా పెడదాము అని చెప్పేసి
నేను ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు. ఈ వీడియోలో ఓన్లీ ఆంజనేయ టెంపుల్ని యాడ్ చేస్తున్నాను, ఆంజనేయ స్వామి టెంపుల్ని. అది కూడా చాలా బాగుందండి. ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. లోపల పెద్ద విగ్రహం ఉంది, చాలా పెద్ద విగ్రహము. కానీ ఇక్కడ కట్టడాలు కూడా చాలా బాగున్నాయండి. నాసిక్ టెంపుల్ అయితే ఒక పురాతన కట్టడం కదా, ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే మైమర్చిపోతాం అన్నమాట, అంత బాగుంది. లోపల కనిపిస్తున్నాడు చూడండి ఆంజనేయ స్వామి, పెద్ద విగ్రహము. ఇదే అన్నమాట ఆంజనేయ స్వామి. మేము ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి త్రయంబకేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చామండి. కానీ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, ఇక్కడ కొంచెం మాత్రమే ఉంది క్లిప్పింగ్స్, అందుకోసమే యాడ్ చేస్తున్నాను. ఇవి ఫ్రెండ్స్ మేము పంచవటిలో సందర్శించుకున్న ప్లేసెస్ అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో, నచ్చిందా? నేనైతే మీకు అందరికీ డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత పుణ్యక్షేత్రాన్ని మీకు కూడా నేను అందించాను చూడండి. ఒకవేళ రాలేని వాళ్ళు వీడియో చూసి దర్శించుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. ఇంకో వీడియోలో నాసిక్ దర్శనము అలాగే ముక్తిధామ్ని నేను అందిస్తాను. అంతవరకు బాయ్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.